హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఉన్నటి క్వశ్చన్ చూద్దామండి. ఓకే, చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. చూడండి ఒకసారి డేటా. ఇటీవల కేంద్ర గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ అండి, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారతదేశంలో పురుషులు మహిళలు 2020 పేరుతో విడుదల చేసిన నివేదికలో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశాన్ని గుర్తించండి. ఒకసారి చూడండి, జాతీయ స్థాయిలో అక్షరాస్యత పురుషుల్లో 84.7%, మహిళల్లో 70.3% కలదు. ఎస్, కేరళ మొదటి స్థానం, బీహార్ చివరి స్థానంలో ఉన్నాయి. ఎస్, కరెక్ట్ అండి. అక్షరాస్యతలో కేరళ దాదాపు 100%గా ఉందండి, 99.99% ఉంది. దాదాపు 100% అని చెప్పచ్చు, అంటే సంపూర్ణంగా అక్షరాస్యత ఉన్న రాష్ట్రం. మరి చివరి స్థానంలో ఉంది ఏంటంటే అంటే బీహార్ రాష్ట్రం అండి. నెక్స్ట్, దేశంలోకి మొత్తం శాసనసభ స్థానంలో, శాసనసభ అంటే ఎమ్మెల్యేలు అండి, అంటే సింపుల్ అసెంబ్లీస్ అండి, అసెంబ్లీస్ 4,235 మహిళల, అంటే ఇవి అసెంబ్లీ స్థానాలండి. మహిళల శాతం కేవలం 11% మాత్రం, అంటే 476 మంది. అత్యధికంగా పుదుచ్చేరిలో 32%, తెలంగాణ రాష్ట్రంలో 5%, ఆంధ్రప్రదేశ్లో 8% కలవు. ఎస్, కరెక్ట్ అండి. ఓకే, ఇది బి ఆప్షన్. ఓకే, కొంచెం చూసుకోండి. నెక్స్ట్, మహిళల పేరిట ఆస్తుల విషయంలో మణిపూర్ ప్రథమ స్థానంలో, మణిపూర్ స్టేట్ అండి. మహిళల పేరిటో ఆస్తిలో మణిపూర్ మొదటి స్థానంలో, తెలంగాణ 31%, ఆంధ్రప్రదేశ్ 27% కలవండి. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ఉపాధి సంబంధిత విషయాల్లో స్త్రీ పురుషుల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. అవునండి, ఎగ్జాక్ట్లీ. అంటే ఉపాధి విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో ఖచ్చితంగా స్త్రీ పురుషుల మధ్య చాలా వ్యత్యాసం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే వైద్య విద్యా కోర్సుల్లో అంటే మెడిసిన్ సంబంధించి రిలేటెడ్ కోర్సెస్, ఉపాధ్యాయుల డిగ్రీ కోర్సులో అంటే సపోజ్ బీఈడి కానీ డిఎడ్ కానీ అలాంటివి, మహిళలు మెరుగ్గా ఉన్నారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. అంటే ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్, అంటే ఏబిసిడి అన్నీ కూడా సరైనవి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చను మనం చూద్దాం. చూడండి, తెలంగాణలోని ఏ జిల్లాలోని డోలార్, మహారాష్ట్రలోని పిప్పల్ కోటి అంటారండి మధ్య గంగా జాతర, రీసెంట్గా చాలా న్యూస్లో మనం చూస్తూ ఉన్నాము, జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ జాతరలో భాగంగా గురు శిష్యులు రామ్ నందర్, మాధవరావు సమాధుల వద్ద పూజలు జరుగును. ఆన్సర్ చూద్దామండి, ఆదిలాబాద్ అండి. ఎక్స్క్యూజ్ మీ, చూడండి, అయితే రీసెంట్గా గంగా జాతర అనేది ఆదిలాబాద్ డిస్టిక్లో జరుగుతుంది, జైనాథ్ మండలంలో జరుగుతుంది. ఇది గిరిజనుల ప్రముఖమైన పండగ అని చెప్పుకోవచ్చండి. దీంట్లో భాగంగా చూడండి, సో తెలంగాణలోని డోలార్ అనే ప్రదేశం, ఈ డోలార్ ప్రదేశం ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంటుందండి. మహారాష్ట్రలేమో పిప్పర్కోటి అనే ప్రదేశం మధ్య ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఉందండి. సో దాంట్లో భాగంగా గంగా జాతర జరుగుతుంది. అదేవిధంగా గురు శిష్యులైన రామ్ నందన్, మాధవరావు సమాధుల వద్ద పూజలు కూడా జరుగుతున్నాయి. ఇది తెలంగాణ కల్చర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కొద్దిగా పర్టికులర్గా న్యూస్ పేపర్ చదివితే కరెక్ట్గా కనిపిస్తుంది అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వెరీ ఇంపార్టెంట్, రీసెంట్ ఇష్యూస్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయండి. కొత్త క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయండి, కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ అండి. ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రతి సంవత్సరము ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుందండి. అంటే జనరల్గా ఏంటంటే అంటే ఈ సంక్రాంతి సమయాల్లో, అదేవిధంగా హార్వెస్టింగ్ అంతా అయిపోయి అంటే పంట కోతలు పూర్తయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక పండుగ జరుపుకుంటారండి. పంట కోతలు పూర్తయిపోయి పంట ఇంటికి చేరిన సమయంలో రైతులంతా కలిసి ఆనందంతో పండుగలు జరుపుకుంటారండి. ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే సంక్రాంతి అండి, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటే మనకు జల్లికట్టు లాంటి క్రీడలు కూడా ఆడడం జరుగుతుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే దీంతోపాటు సంక్రాంతితో పాటు కోళ్ళ పందాలు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి కల్చర్కి సంబంధించి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది అహ్మదాబాద్లో జరుగుతుంది, అది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 83వ అఖిల భారత సభాపతుల సదస్సు, భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, సభాపతుల సదస్సు అండి, సభాపతులు అంటే
లోక్సభలో అయితే మనం జనరల్గా లోక్సభ స్పీకర్ అంటామండి, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్ అంటామండి, విధానసభ అయితే అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో తీసుకుంటే అసెంబ్లీ అండి, అసెంబ్లీలో విధానసభ అయితే విధానసభ స్పీకర్ అంటారండి. అదేవిధంగా శాసన మండలి అంటే ఎమ్మెల్సీస్ ఉండే సభ అండి, దాని శాసన మండలి చైర్మన్ ఉంటుందండి. అయితే వివిధ రాష్ట్రాల్లో సభాధిపతులు ఎవరైతే ఉంటారో అంటే స్పీకర్స్, సింపుల్గా చెప్పాలంటే స్పీకర్ సంబంధించిన సమావేశం ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట జరుగుతుందండి, ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది. ఈ సంవత్సరం సమావేశం అనేది జైపూర్లో జరుగుతుందండి, అంటే స్పీకర్స్. సో ఎవరు ప్రారంభించారు అంటే భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్ఖడ్ ప్రారంభించడం జరిగింది. జైపూర్ అనేది రాజస్థాన్లో ఉంటుందండి, రాజస్థాన్లో ఉంటుంది, జైపూర్లో ఇది జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ నగరంలో పర్యావరణ హితమైన కాటన్ సంచుల ఏటీఎం, చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ 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 మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఎకో ఫ్రెండ్లీ, అదేవిధంగా కాటన్ సంచుల సంబంధించి ఇక్కడ ఏటీఎం అనేది ఏ ప్లేస్లో, ఏ రాష్ట్రంలో ప్రారంభించారని అడిగే అవకాశం ఉంటుందండి. మరి ఎక్కడట అంటే ఇండోర్ సిటీ అండి, ఇండోర్ సిటీ అనగానే మనకు మధ్యప్రదేశ్ స్టేట్ గుర్తు రావాలండి, మధ్యప్రదేశ్ స్టేట్. ఓకేనా? సో మధ్యప్రదేశ్ స్టేట్ అనగానే మనకు ఇక్కడ పర్టికులర్గా ఇండోర్ ఏంటట అంటే గత ఆరు సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ స్కీమ్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ సూచిలో భారతదేశంలో వరుసగా ఆరుసార్లు ప్రథమ స్థానంలో అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన ప్లేస్ ఏంటట అంటే ఇండోర్ సిటీ అండి. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో గత 6 సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలిచిన సిటీ ఏంటంటే ఇండోర్ సిటీ, మధ్యప్రదేశ్ అండి. ఓకేనా? అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా పర్యావరణ హితమైన కాటన్ సంచుల ఏటీఎంని కూడా ప్రారంభించడం జరిగిందండి. అంటే ఒక 10 రూపీస్ నోట్ కనుక మిషన్లో మనము 10 రూపీస్ కనుక మనం అందులో వేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఒక కాటన్ బ్యాగ్ అనేది బయటకు వస్తుందండి. ఇది ఎకో ఫ్రెండ్లీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా గోల్డ్ ఏటీఎం కూడా మనకి ఇంపార్టెంట్ అండి. గోల్డ్ ఏటీఎం అనేది ఎక్కడ ప్రారంభమైందట అంటే హైదరాబాద్లోనే ప్రారంభమైంది, ఇది కూడా ఎక్స్పెక్టెడ్ పెట్టేయండి. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ వరుసగా 6 సార్లు ప్రథమ స్థానం అంటున్నాం కదండి, ప్రస్తుతం కూడా ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి సెకండ్ ప్లేస్ తీసుకుంటే కనుక సూరత్ అండి, సెకండ్ ప్లేస్ అండి. మరి థర్డ్ ప్లేస్ తీసుకుంటే నవీ ముంబై అండి. ఓకేనా? నవీ ముంబై అంటారండి. ఫోర్త్ ప్లేసు విశాఖపట్నం అండి, గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నం మొత్తము ఇది స్వచ్ఛ సర్వేక్షణ్ వరుసగా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ అండి. ఇక్కడ మాత్రం ఆన్సర్ ఇండోర్ సిటీ, కాటన్ సంచుల ఏటీఎం అండి. నెక్స్ట్ క్వశ్చన్, టిమ్స్ ఆధ్వర్యంలో 123 మీటర్ల ఎత్తు 27 అంతస్తులతో దేశంలోని, పాయింట్ గుర్తుపెట్టుకో, దేశంలోనే అంటున్నాం, ఎత్తైన ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడ నిర్మించారు? భారతదేశంలోనే అతిపెద్ద ఎత్తైన 27 అంతస్తులతో 123 మీటర్ల ఎత్తుతో ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో అండి. హైదరాబాద్లో చాలా చాలా ఇంపార్టెంట్. టిమ్స్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అనేది హైదరాబాద్లో దేశంలోనే అత్యంత ఎత్తైన 27 అంతస్తులతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తుందండి. ఇది హైదరాబాద్లోని కొత్తపేట, అంటే సింపుల్గా హైదరాబాద్ని చెప్పొచ్చు, అక్కడ నిర్మిస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ బాలికల అండర్ 15 స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచింది ఎవరు? అండర్ 15 స్క్వాష్ ఛాంపియన్షిప్ అండి. స్క్వాష్ అంటే మనం చూసే ఉంటామండి, కావాలంటే మనం గూగుల్ చేయొచ్చు, అదేవిధంగా యూట్యూబ్లో కూడా గేమ్స్ ఉంటాయండి. స్క్వాష్ అనేది బ్యాడ్మింటన్ లాగా ఉంటుంది, కొంచెం మీరు చూడండి తెలుస్తుంది, కొంచెం రిలేటెడ్గా అదేవిధంగా ఉంటుందండి. సో మరి విజయం సాధించింది ఎవరు అంటే అనాహత్ సింగ్ అండి. అనాహత్ అంటే అండర్ 15 కేటగిరీలో భారతదేశానికి సంబంధించిన అనాహత్ సింగ్ విజయం సాధించడం జరిగింది, బాలిక విజయం సాధించడం జరిగింది అండర్ 15 కేటగిరీలో అండి. అదేవిధంగా ఎవరిపైన విజయం సాధించారట అంటే సాహిల్ అనే బాలిక, ఈమె సాహిల్ ఈజిప్ట్ కంట్రీకి సంబంధించిన ఆమె అండి, ఈజిప్ట్ కంట్రీ. ఈమె అడగకపోవచ్చు కానీ అనాహత్ సింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫేమస్ పర్సనాలిటీసు ఖచ్చితంగా వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులని ఖచ్చితంగా అడుగుతాడండి.
ఓకేనా? అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్లో కానీ పర్యావరణానికి సంబంధించిన కానీ ఎవరైనా సరే న్యూస్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి చదువుకుంటే ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అనాహత్ సింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఉన్న మిగతా రెండు ఆప్షన్స్ ఏంటంటే దీపిక అండ్ జ్యోత్స్న చిన్నప్ప. దీపిక పల్లికల్ అండి, దీపిక పల్లికల్. ఈ దీపిక పల్లికల్ ఎవరట అంటే స్క్వాష్ ప్లేయర్ అండి, ఇండియాలో అదేవిధంగా వరల్డ్లో నెంబర్ వన్ ప్లేయర్ అండి, స్క్వాష్ ప్లేయర్. ఈమె దీపికా పల్లికల్ వాళ్ళ హస్బెండ్ ఎవరంటే దినేష్ కార్తిక్. ఇండియా టీమ్కి ఆయన వికెట్ కీపర్గా ఉన్నాడు, అదేవిధంగా బ్యాట్స్మెన్గా ఉన్నాడు దినేష్ కార్తిక్ వాళ్ళ మిస్సెస్. ఈమె వరల్డ్ నెంబర్ వన్ స్క్వాష్ ప్లేయర్ అండి. ఆమె జోడి ఎవరట అంటే ఎవరితో కలిసి ఆడుతుందట అంటే జ్యోత్స్న చిన్నప్ప. ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోనండి, దీపికా పల్లికల్, జ్యోత్స్న చిన్నప్ప. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు లేదంటే ఏ ఆటలో వీళ్ళు ప్రపంచ నెంబర్ వన్ జోడీగా ఉన్నారు అంటే స్క్వాష్లో అండి. స్క్వాష్ అనే గేమ్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ జోడీగా ఉన్నారండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి పేర్లు, అదేవిధంగా వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశాన్ని అధిగమించి భారతదేశం, భారతదేశం ఆటోమొబైల్ రంగంలో, ఆటోమొబైల్ రంగంలో మూడవ అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. ఓకేనా? ఇటీవల ఏ దేశాన్ని భారతదేశం అధిగమించి మూడవ అతిపెద్ద మార్కెట్గా అంటే ఆటోమొబైల్ రంగంలో నిలిచింది అంటే జపాన్ దేశాన్ని అధిగమించిందండి. ఓకేనా? జపాన్ దేశాన్ని అధిగమించడం జరిగింది. సో భారతదేశం ఆటోమొబైల్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రపంచంలోనే ప్రస్తుతం థర్డ్ ప్లేస్లో ఉందండి. గతంలో ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉండేది, ప్రస్తుతం మూడో ప్లేస్కి రావడం జరిగింది. మరి ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఏంటట అంటే నెంబర్ వన్ కంట్రీ చైనా అండి, సెకండ్ అమెరికా అండి, మరి థర్డ్ మన దేశం భారతదేశం అండి. ఇప్పుడు జపాన్ ఫోర్త్ ప్లేస్కి వచ్చేసిందండి. మరి ఫిఫ్త్ ప్లేస్ ఏంటట అంటే సౌత్ కొరియా అండి. ఆటోమొబైల్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అంటే వెహికల్కి సంబంధించిందండి, చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, అమెరికా సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ మన భారతదేశం ఉందండి. ఓకేనా? జపాన్ దేశాన్ని అధిగమించి ఆటోమొబైల్ రంగంలో ఇండియా అనేది థర్డ్ ప్లేస్కి చేరుకోవడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఆ ప్రాంతం యొక్క సంస్కృతి, భాష, భూమి మరియు ఉపాధి అవకాశాల రక్షణకు, చూడండి, సంస్కృతి, భాష, భూమి మరియు ఉపాధి అవకాశాల రక్షణకు సంబంధించి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే లదాఖ్ అండి. సో లదాఖ్లో రెండు డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉంటాయి, లేహ్ లదాఖ్ రెండు డిస్ట్రిక్ట్స్ ఉంటాయండి. అయితే భారత ప్రభుత్వము ఆర్టికల్ 370, చూడండి, ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A రెండు కూడా రద్దు చేయడం జరిగిందండి. ఓకేనా? రద్దు చేయడం జరిగిందండి. జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ, ప్రత్యేక రాజ్యాంగాన్ని కల్పించిన అధికరణ ఆర్టికల్ 370, అదేవిధంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 35A అండి. ఈ రెండింటిని కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది, 2019 రద్దు చేయడం జరిగిందండి. అయితే ప్రస్తుతము ఈ లదాఖ్లో ఏంటంటే మాకు మళ్ళీ రాష్ట్ర హోదా దక్కాలి అని అనేక రకంగా ఆందోళన జరుగుతున్నాయండి. మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా వ్యవస్థని ఇతరులు ఇబ్బంది గురి చేస్తున్నారు, మా కల్చర్ అనేది ఇబ్బందుల్లో ఉంది, అదేవిధంగా ఇతరుల వల్ల మాకు ఉపాధి కోల్పోతుంది, రక్షణ కరువైంది, భాష సంస్కృతిలో అనేక సమస్యలు వస్తున్నాయని వాళ్ళు కొంచెము దానికి ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక రకాలుగా ప్రొటెస్ట్ కూడా చేయడం జరుగుతుందండి. సో ఇలాంటి ప్రొటెక్షన్ అనేది తగ్గించడం కోసం, అక్కడి ప్రజలకు న్యాయం చేయడం కోసం, రక్షణను కల్పించడం కోసం, వారి సంస్కృతి భాషను పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కమిటీలో 17 సభ్యులు ఉంటారండి. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటున్నాం అంటే లదాఖ్లో ఏర్పాటు చేస్తున్నారండి. అంటే ఈవెన్ భారత ప్రభుత్వం కూడా ప్రకటించిందండి, అతి త్వరలో జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా లదాఖ్కి మళ్ళీ పూర్వ హోదా అంటే రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రకటించడం జరిగిందండి. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలియజేయడం జరిగిందండి. కాకపోతే గతంలో ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉండదండి, అన్ని రాష్ట్రాల్లోగానే జమ్మూ కాశ్మీర్ కూడా ఉండబోతుంది. ప్రత్యేక రక్షణలు అట్లాంటివి ఏమీ లేకుండా సాధారణ రాష్ట్రానికి ఇచ్చే హోదాని ఇవ్వబోతున్నారు. కాకపోతే కొంత సమయం పట్టే అవకాశం ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ లదాఖ్ అండి. ఓకేనా? మరి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అంటున్నారు. మన హోమ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రస్తుతానికి అమిత్ షా, ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అమిత్ షా. భారతదేశానికి ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఫస్ట్ హోమ్ మినిస్టర్ టు ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అమిత్ షా అండి. హోమ్ మినిస్టర్, అదేవిధంగా సహాయ మంత్రి ఎవరట అంటే నిత్యానంద రాయ్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో జియో నెట్వర్క్ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కేంద్రాలలో కామా పట్టణాలలో 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. 33 జిల్లాలు అంటే గుజరాత్ అండి. ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో జియో 5G నెట్వర్క్ని అందుబాటులోకి, రాష్ట్రం మొత్తం కాదండి, ఓకేనా, జిల్లా కేంద్రాల్లో అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన నగరాల్లో 5G సేవలను విస్తరించడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ విధంగా ఇలా సాధించిన, ఈ ఘనతను సాధించిన మొదటి రాష్ట్రం గుజరాత్ అండి. జియో 5G నెట్వర్క్ మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో ముఖ్యమైన నగరాలలో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం అండి. ఓకేనా, జియో నెట్వర్క్ కంటే ముందు భారతదేశంలో మొదటిసారిగా 5G నెట్వర్క్ని ప్రవేశపెట్టింది మాత్రము ఎయిర్టెల్ అండి. ఓకేనా ఎయిర్టెల్ అండి మొదటిసారిగా 5G నెట్వర్క్ భారతదేశంలో ఎయిర్టెల్ నెట్వర్క్ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు జియోకి సంబంధించండి, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి బొగ్గు కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత తాల్చేర్ ఎరువుల కర్మాగారాన్ని రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, చూడండి, రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తాల్చేర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, తాల్చేర్ అనగానే బొగ్గు క్షేత్రాలు, తాల్చేర్ అనే పదం వినబడగానే మనకు ఒడిశా రాష్ట్రం గుర్తు రావాలండి, ఒడిశా రాష్ట్రం అండి. ఓకేనా, సో ఇక్కడ బొగ్గు ఉత్పత్తి అయ్యే రాష్ట్రాలు రెండే కనిపిస్తున్నాయండి మనకు, జార్ఖండ్, అదేవిధంగా ఒడిశా అండి, కానీ తాల్చేర్ అనేది ఒడిశాలో ఉంటుందండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బొగ్గు గ్యాసిఫికేషన్ ఆధారిత ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నారండి. ఎరువుల కర్మాగారం గుర్తుపెట్టుకోండి, బొగ్గు ఆధారిత గ్యాసిఫికేషన్ ఎరువుల కర్మాగారం ప్రారంభిస్తున్న రాష్ట్రము ఒడిశా రాష్ట్రం అండి. అయితే ఈ ఎరువుల కర్మాగారానికి ఎక్కడి నుంచి నీటి సదుపాయం కల్పిస్తున్నారు అనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఎరువుల కర్మాగారం అయినా సరే, ఇనుము ఉక్కు కర్మాగారం అయినా సరే, ఖచ్చితంగా దగ్గరలో ఏదో నది ఉంటే ఉంటుందండి, ఎందుకంటే నీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి కర్మాగారాలకు నీరు అత్యధికంగా అవసరం ఉంటుంది, కాబట్టి అక్కడ ఉన్న నది ఏదో, దగ్గరలో ఉన్న నది, దానికి నీటి సదుపాయాన్ని కల్పించే నది ఏదో మీరు కామెంట్లో తెలిస్తే పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని మొట్టమొదటి పూర్తిగా డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రంగా చూడండి నిలిచిన రాష్ట్రం ఏది? పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం. సో డిజిటల్ సిస్టమ్ అనేది, డిజిటల్ బ్యాంకింగ్ చేయాలంటే ఎంతో కొంత డిజిటల్ నాలెడ్జ్ ఉండాలి, లేదంటే అక్షరాస్యత బాగుండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకుంటే కేరళ రాష్ట్రం అని ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ ఆన్సర్ కూడా కేరళ అండి. కేరళ రాష్ట్రంలో మొత్తం కూడా పూర్తిగా డిజిటల్ బ్యాంకింగ్ అనేది అమల్లోకి రావడం జరిగింది. సో కేరళ రాష్ట్రం మొత్తం కూడా డిజిటల్ బ్యాంకింగ్ 100% పూర్తయిందని, అందరూ డిజిటల్ లిటరసీ ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ప్రకటించడం జరిగిందండి. ఓకేనా, భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రము ఏదట అంటే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇంటర్నెట్ ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం ఏది? దీనికి కూడా ఆన్సర్ కేరళనేనండి. కేరళ రాష్ట్రం ప్రాథమిక హక్కులు ఎవరైతే, సాధారణంగా ఎవరికైనా ప్రాథమిక హక్కులు ఏ విధంగా అయితే ఉంటాయో, దాంట్లో భాగంగా ఇక్కడ ఇంటర్నెట్ అనేది కూడా ఒక ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం కేరళ అండి. ఇందాక మనం కేరళ గురించి చాలా డిస్కషన్ చేసుకున్నాం, డిజిటల్ స్టేట్గా నిలిచిందండి, పూర్తిగా డిజిటల్ ఆధారిత స్టేట్గా నిలిచింది, అదేవిధంగా లిటరసీలో 1 ఉంది. ఇక్కడ మళ్ళీ డిస్కషన్ వచ్చింది ఏంటంటే ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం ఏదట అంటే భారతదేశంలో ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించిన రాష్ట్రం కేరళ గుర్తుపెట్టుకోండి. కేరళ అనగానే ఎడ్యుకేషన్లో, అదేవిధంగా లిటరసీలో టాప్ స్టేట్ కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో విదేశాల నుంచి అత్యధిక రెమిటెన్సెస్, అంటే విదేశాల నుంచి సంపద అనేది ఎక్కువగా ఏ రాష్ట్రానికి రావడం జరుగుతుంది అంటే ఇది కేరళ రాష్ట్రం అని చెప్పొచ్చండి. కేరళ రాష్ట్రం దాదాపు ఒక ఫ్యామిలీకి ఒకరు, లేదంటే ఒకరికంటే ఎక్కువ కూడా విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారండి. అందుకే విదేశాల నుంచి ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఫస్ట్ కేరళలోనే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, స్పేర్ అనే పుస్తక రచయిత ఎవరు? సో రీసెంట్గా ఈ స్పేర్ అనే పుస్తకం అనేది చాలా న్యూస్లో ఉందండి, ఇది సెన్సేషనల్ బుక్గా నిలిచిందండి. బ్రిటన్ యువరాజు, అంటే ప్రస్తుతం బ్రిటన్ సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ఇయరే క్వీన్ ఎలిజబెత్ మరణించడం జరిగింది, తర్వాత అధికార మార్పిడి జరిగిందండి. ఓకేనా, అయితే రాజమకుటానికి, అదే రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి ప్రిన్స్ హ్యారీ అతను మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. దానివల్ల
ఈ రాజ కుటుంబానికి దూరంగా ఆయనే వెళ్ళిపోవడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఏంటంటే రాజకు మకుటానికి సంబంధించి అదేవిధంగా బ్రిటన్ సామ్రాజ్యంలో జరిగిన విషయాలు కానీ, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ, రాజ కుటుంబం గురించి కానీ, ఆయనకు జరిగిన అవమానాలు కానీ, ఆయన లైఫ్ మొత్తం సంబంధించి బయోగ్రఫీగా రాయడం జరిగింది. అది ప్రిన్స్ హ్యారీ బుక్ అండి. స్పేర్ అనేది ప్రిన్స్ హ్యారీ బుక్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శతృ తరుణంగానే మనకు ఈయన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈయనకు సంబంధించి రీసెంట్గా అంబేద్కర్కి సంబంధించిన ఒక పుస్తకం రాయడం జరిగిందని, జీవిత చరిత్రకు సంబంధించి, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్మృతి ఇరానీ. మరి స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఈమె రాసిన పుస్తకము రీసెంట్గా రైల్వే ఎగ్జామ్లో రావడం జరిగిందండి. ఓకేనా? చూడండి, లాల్ సలాం అనే పుస్తకం రాయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డి ఎగ్జామ్లో రావడం జరిగింది లాల్ సమా. నెక్స్ట్ షేన్ వార్న్ ఎవరట అంటే, ఈయన క్రికెటర్ అండి. ఈయన మరణించడం జరిగింది. నో స్పిన్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగిందండి. షేన్ వార్న్ 2022 సంవత్సరంలో చనిపోయిండండి. ఈయన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అండ్ ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ అండి. ఓకేనా? నెక్స్ట్ సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. క్వశ్చన్ చూడండి, జాతీయ పార్టీలు హోదాకు సంబంధించిన క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. దీని ఆన్సరు ఒకవేళ వస్తే ఆన్సర్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఆన్సర్.